ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు సమర్పించడానికి ప్రజలు బారులు తీరారు. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల నుండి వినతుల్ని డిఆర్ఓ భాస్కర్ స్వీకరించారు. అంత్యోదయ కార్డులు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ తమ సంఘం పోరాట ఫలితంగా 2012 సంవత్సరం నుండి అంత్యోదయ కార్డులను సాధించుకోవడం జరిగిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 6 కేజీల బియ్యాన్ని ఇస్తూ అంత్యోదయ కార్డులను రద్దు చేసిందన్నారు. వికలాంగులు 6 కేజీల బియ్యం చాలక అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల నియామకంలో 3% రిజర్వేషన్లు కల్పించి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి మహబూబ్నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా గ్యాస్ దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి రేషన్ డీలర్లలో సివిల్ సప్లైలో వికలాంగులకు 3% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు 2012 సంవత్సరంలో మా సంఘం పోరాట ఫలితంగా వికలాంగులకు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందికి అంత్యోదయ కార్డులు మంజూరైనాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో 6 కిలోల బియ్యం ఇస్తున్నారనే పేరుతోటి వికలాంగుల అంత్యోదయ కార్డులని రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేశారు. కాబట్టి ఆ రద్దు చేసినటువంటి రేషన్ అంత్యోదయ కార్డులను ఎమ్మడే పునరుద్ధరించాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు ఇవ్వాలని చెప్పి ఎన్పిఆర్డిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.